బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్య వారి సిబ్బందితో తొలగించడం జరిగిందని బాపట్ల దర్శి సంఘ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాపట్ల ప్రాంతాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా బాపట్ల మున్సిపల్ శానిటరీ సిబ్బంది ఫ్లెక్సీలు తొలగించి తొలగించిన ఫ్లెక్సీలను మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన ఉన్నటువంటి చెత్త కృప్లో పడవేయడం జరిగిందని, ఇదేమి అన్యాయమని ప్రశ్నించగా స్థానిక ఎమ్మెల్యే తీసేయమన్నాడు అని, మేము తీసేశామని మీ ఇష్టం మీకు దిక్కున్న కాడ చెప్పుకోండి అని కరాఖండిగా బదిలిచిన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్యను తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలి అని అన్నారు. ఇదే కోన రఘుపతి బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్ అవ్వటం దురదృష్టకరమని గతంలో అనుచిత వ్యాఖ్యలు వ్యక్తపరిచారు. దళిత సంఘాల వారికి క్షమాపణ చెప్పాలి అని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తప్పు చేయను ఎందుకు భయపడుతున్నారు? ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీలు ఉన్నాయని అడిగానుగా, అడిగితే మీరు ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీలు బయట ఉన్నాయన్నావు, చెప్పారు అన్ని తీస్తామని చెప్పా, ఆయన కూడా తీసేమని చెప్పా. ఈ నెల 13వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 13వ తారీఖు నైట్ పట్నంలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని 14వ తారీఖు ఉదయాన పెద్ద ర్యాలీలు సభలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఏదో కులానికో మతానికో ప్రాంతానికో కాకుండా ఆయన విశ్వవిజ్ఞాన ఘనుడు, అలాంటి మేధావి పటువులు మేము ఫ్లెక్సీలు వేసుకుని మా కష్టాల చేతులతో మా డబ్బులు పెట్టి మేము ఫ్లెక్సీలు కట్టుకుంటే ఈరోజు మున్సిపాలిటీ అధికారి అయినటువంటి కొండయ్య అనేటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ ఆయన వాస్తవంగా ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏం కాదు, ఆయన వెళ్ళి ఆయన సైన్యాన్ని తీసుకెళ్ళి మా ఫ్లెక్సీలు అక్రమంగా తొలగించి ఆ ఫ్లెక్సీలు తీసుకెళ్ళి మున్సిపాలిటీలో ఒక పెంట కుప్ప మీద పడేయడం జరిగింది. అదే అని మేము దళిత సంఘాల నాయకులందరం కూడా వెళ్ళి అడిగితే మీకు చేతనైన చేసుకోండి, స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని తొలగించమని చెప్పాడు, ఆయన రోడ్డుని అవుతున్నప్పుడల్లా మీ ముఖాలు చూడలేకపోతున్నాడు, అంబేద్కర్ ముఖం చూడలేకపోతున్నాడు అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం మాకు బాధాకరంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ అంబేద్కర్ విగ్రహాలు దండలేస్తున్నారు, అంబేద్కర్ని పూజిస్తున్నటువంటి మమ్మల్ని అవమానిస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు. బాపట్లో నిన్నగాక మొన్న కూడా ఎమ్మెల్యే గారు అసలు ఈ నియోజకవర్గం దళితులకి ఉండే అన్యాయం అని కూడా మాట్లాడాడు. కానీ అది ఆసరాగా చేసుకుని కొండయ్య గారు కూడా మా ఫ్లెక్సీని దౌర్జన్యంగా తొలగించాడు. మేమేం చెబుతున్నామంటే ఎక్కడైతే మా ఫ్లెక్సీని దౌర్జన్యంగా తొలగించారో మున్సిపల్ కమిషనర్ వాడి సిబ్బంది ఆ ఫ్లెక్సీని యథావిధిగా తీసుకెళ్లి అక్కడ పెట్టి పాలాభిషేకం చేయాలి మా డిమాండ్ అవుతుంది.